हाई फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम टू मंजुला पावर चैनल। फ्रेंड्स, इकड़ पोद्दु पोद्दुन्न मन अव्व तातलंदरू टी तागुतुन्नारन्नमाट। अंदरिकी टी इस्तुन्नानु, वेडि वेडि टी। मीरु कूडा रंडि, टी तागदाम। इकड़ेमंटे पोद्दुन्न एंड वच्चिन तर्वाते वीळ्ळंदरू कूडा बयट ई विधंगा रावाला हेपनेनि अंदरिकी चेप्पानंडि। एमंटे अक्कड मन गोशाल्लो गंट उंदि कदा, मीरु चूसे उंटारनुकुंटा वीडियोल्लो। గంట మోగిన తర్వాత అంటే నేను టీ పెట్టిన తర్వాత, టీ రెడీ చేసిన తర్వాత గంట మోయిస్తానన్నమాట। ఆ గంట నాదానికి వీళ్ళందరూ బయట రావాలి, అది వీళ్ళ కండిషన్ అన్నమాట। ఏమంటే మంచులో బయట వచ్చేస్తే వాళ్ళకి దగ్గు గాని జలుబు గాని లేకపోతే ఇంకేదైనా ఇబ్బందులు గాని వస్తాయి కదా, దానికని ఈ రకంగా చెప్పాను। ఇక్కడైతే ఎండలో వచ్చి ఈ రకంగా అందరూ నేను ఒక చోట కూర్చొని టీ ఇస్తాను, వాళ్ళందరూ కూడా ఈ విధంగా తీసుకుంటారు। ఎందుకంటే కూర్చొని చోటే మనం అన్ని వాళ్ళకి చేస్తే వాళ్ళ కూడా చేతులు కాళ్ళు పట్టేసే అవకాశం ఉంది। ఇంకోటి ఏమంటే వాళ్ళ కూడా బాడీకి ఎక్సర్సైజ్ అనేది లేకుండా పోతుంది, దానికని ఈ విధంగా నేను చెప్తున్నాను। ఎందుకంటే ముందుగా చెప్పేస్తున్నాను అంటే మన వాళ్ళు వీడియో మొత్తం చూడకున్నానో లేకపోతే అర్థం చేసుకోకున్నానో ఊరికైనా టింగర్గా కమెంట్ పెట్టేస్తారు, దానికని ముందుగా చెప్పేస్తున్నాను అనమాట ఎందుకు ఈ విధంగా చేస్తాము అనేది। ఎందుకంటే మన నిన్న మన ఒక కొత్తగా జాయిన్ అయ్యారు కదా, ఆ అవ్వని జాయిన్ చేపించినప్పుడు వాళ్ళు అక్కడ నిలబడి మాట్లాడినారు కదా, అప్పుడు మన వాళ్ళు అభిమానంతోనే పెట్టింటారు, లేండి అమ్మ ఇప్పటికే హెల్త్ బాగాలేదు కదా నిలబెట్టి మాట్లాడుతున్నారు అన్నట్లుగా, కాకపోతే అక్కడ కూర్చోమని వీడియోలోనే 2-3 సార్లు చెప్పానండి, అంతకుముందు కూడా చాలాసార్లు చెప్పాను, వీడియోలో కూడా ఆ డైలాగులు ఉన్నాయి, ఏమీ కూర్చోండి మిమ్మల్ని 100 సార్లు చెప్తున్నాను కూర్చోమని చెప్పి ఎందుకు నిలబడి మాట్లాడుతున్నారు అన్నట్లుగా కూడా చెప్పాను। కాకపోతే ఏమంటే వాళ్ళు కారులో దూరం ప్రయాణం చేసి వచ్చారంట, వాళ్ళ కాలు వాపు వచ్చేసిందమ్మా, కాలు జోమ్ పట్టినట్లుంది, దానికని నిలబడి ఉంటాను ఎంతసేపు కూర్చోనిచ్చిందానికి ఆ రకంగా ఉంది అన్నట్లుగా నిలబడిన మాట్లాడారు। వాళ్ళ కోసరం నాకు ఓపిక లేకపోయినా నేను నిలబడి అక్కడ వీడియో తీశానండి, ఇప్పుడు నేను టీ ఇస్తున్నాను కదా, కాకపోతే అక్కడ నాకు లైట్గా జ్వరం ఉంది, మీకు తెలుస్తుంది అది, తెలియదు కదా, కాకపోతే అట్లా ఉంటుందండి నా పరిస్థితి। కమెంట్ పెట్టేవాళ్ళు ఒకసారి వీడియో మొత్తం చూసి దాని తర్వాత కమెంట్ పెట్టండి। ఇంకా మామూలుగా అభిమానంగా పెట్టేవాళ్ళు చాలా వరకు ముందుగానే పెట్టేస్తారు, మంచిగా అంటే వాళ్ళకి తోచింది మంచిగా పెట్టేస్తారు, ఎవరన్నా టింగర్కే పెట్టేవాళ్ళు మాత్రం ముందుగా వీడియో మొత్తం చూసి దాని తర్వాత కమెంట్ అనేది చేయండి। ఎందుకంటే నా మనసు బాధేస్తే నిజంగానే నేను దీనికి నేను బాధపడేటట్టుగా ఉంటే అవతలకు అంత ఇబ్బంది అవుతుంది కదండి, ఎందుకంటే ఒకసారి మనిషిని బాధ పెడితే కూడా ఆ మనిషి కూడా కృంగదీసినట్లు అయిపోతుంది, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం। మీకు కరెక్ట్ అనిపిస్తే ఓకే, నాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే మరి ఇది చెడ్డగా కూడా నేను అనుకోవట్లేదండి, మంచిగానే అనుకుంటున్నాను, కాకపోతే మీరు వీడియో మొత్తం చూసి దాని తర్వాత కమెంట్ చేస్తే బాగుంటుందని నేను చెప్పడం, నా తప్పు మీరు వ్యక్తపరిచారు, మీ తప్పు నేను వ్యక్తపరుస్తున్నాను అనమాట, ఇది మ్యాటర్. ఇంక ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడైతే మన ఛానల్లో ఈరోజు వీడియో 3 రకాలనేది యాడ్ చేశానండి, 3 రకాల బిట్లు యాడ్ చేశాను, చాలా చాలా బాగుంటుందని నేను అనుకుంటాను, మీ అందరికి కూడా నచ్చుతుందనే అనుకుంటాను, నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, ఎవరైనా కొత్తగా చూసినట్లుగా ఉంటే కొన్ని వీడియోలు చూసి బాగుంది నమ్మకం అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా. ఇక్కడ వీళ్ళకి పెద్ద గ్లాసులు ఎందుకు ఇచ్చామంటే చిన్న గ్లాసుల్లో ఇస్తామనుకోండి వాళ్ళు చేతి మీద పడేసుకుంటారు కాబట్టి ఈ రకంగా పెద్ద గ్లాసులు అనేది ఇచ్చామన్నమాట. ఈ రకంగా గరిట్లో ఎందుకు పోస్తానంటే అక్కడ మీరు చూస్తున్నారు కదా వేడి వేడిగా పగపోతుంది కాబట్టి ఆ దాంట్లోని ఇంకా దాంట్లోకి పోసే కొంచెం చల్లారుతుంది కాబట్టి వాళ్ళ తాగేకి బాగుంటుంది, మరి ఈ వేడిగా కాకుండా బాగుంటుందని నా ఉద్దేశం దానికని. ఇంకొక టీ తాగిన తర్వాత ఎవరైనా వాకింగ్ చేసేవాళ్ళు చేయొచ్చు, లేకపోతే మాత్రం కూర్చునేవాళ్ళు కూర్చోవచ్చు, కాసేపు ఎండలో నీరెండలో కూర్చోవచ్చు, పొద్దున్న ఎండలో మంచిది కదండి దానికని. చూడండి ఈ రకంగా ముద్దు ముద్దుగా ఎంత బాగా పారాడుతున్నారు అందరూ, ఆ రకంగా నడిస్తే వాళ్ళకి మార్నింగ్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఎందుకంటే 3 పూట్ల మార్నింగ్ సెక్షన్లో ఏమి టిఫను, మధ్యాహ్నం భోజనము, నైట్ భోజనము, మళ్ళీ మార్నింగ్ టీ, ఈవినింగ్ టీ, మళ్ళీ స్నాక్స్, ఇవన్నీ కూడా యథాప్రకారం జరుగుతుంది కదా, కాకపోతే వాళ్ళ బాడీకి ఎక్సర్సైజ్ కూడా ఉండాలి కదండి. ఫ్రెండ్స్, ఇక్కడ పలమనేర్లో మనం రెంట్కి ఇల్లు తీసుకున్నాం కదా, డూప్లెక్స్ హౌస్. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాను నేను డూప్లెక్స్ హౌస్ గురించి పెట్టాను. ఈ ఇల్లు అంటే ఈ రోజుకి మాకి ఇంటికి రుణం కట్ అయిపోయింది అనమాట. ఆ మాట చెప్పాలంటే నాకు బాధేస్తుంది, ఎందుకంటే ఈ ఇంట్లో అంత హ్యాపీగా ఉన్నాం మేము, చాలా చాలా సంతోషం. ఆ మాట చెప్పాలంటే మాత్రం మనస్ఫూర్తిగా నేను చెప్పగలుగుతున్నాను, ఎందుకంటే ఇల్లు కూడా అంతే బాగుంది, ఇంట్లో మాకు అంత బాగా అచ్చొచ్చింది కూడా. దాంట్లో మెయిన్ ఏమంటే ఇంటి ఓనర్స్ దేవుడు లాంటి వాళ్ళు అనమాట. నమస్తే మేడం. ఎప్పుడు కూడా మన యొక్క స్నేహితం అనేటువంటిది ఒక సిస్టర్ గా నాకు సహకరించిన దానికి నేను చాలా ఆనందపడుతున్నాను మేడం. ఏ విషయంలో కానీ
రెంటో కానీ విషయంలో కానీ అడిగిన తక్షణమే మాకు సెక్కుల ద్వారా ఇచ్చినందుకు చాలా సంతోషం మేడం. కాబట్టి మీరు మీ దాంపత్యము మీ యొక్క కుటుంబము వేయి జన్మల పాటు కలకాలం కీర్తి ప్రతిష్టలతో ఉండాలి మేడం. భగవంతుడికి ఆశీస్ అందరికీ కావాలి. మల్లికార్జున గారు అన్న రిటైర్డ్ టీచరు ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఇంతవరకు మా ఇంట్లో కూడా తను అధికారికంగా ఎప్పుడు రాలేదన్నమాట. ఎప్పుడైనా రోపలు అడుగు పెట్టాలంటే కూడా ఒకసారి నన్ను అడిగి అది కూడా ఆ మాట కూడా రిక్వెస్ట్ తో కూడిన మాటగా ఉంటుంది. ఇట్లా ఇట్లాంటి ఓనర్లు నేను ఇంతవరకు చూడలేదు. నేను ఎన్నో రెంట్ హౌసెస్ ఉన్నాను కానీ ఎన్నో ఇండ్లలో ఉన్నాను కానీ కాకపోతే ఇట్లాంటి ఓనర్లు నేను ఎక్కడా చూడలేదు. కానీ వాళ్ళ భార్య బిడ్డలు నేను నాకు పరిచయం కూడా లేదు, అసలు ఎప్పుడు చూడను కూడా చూడలేదు. ఇప్పుడు మిడ్డపై కూడా వచ్చారు వాళ్ళు, కాకపోతే నేను నాకు పరిచయం కూడా లేదు. ఎందుకంటే మీకు తెలుసు కదా నేను బిజీగా ఉంటాను, మార్నింగ్ వెళ్ళిపోతే ఈవినింగ్ ఇంటికి వస్తాను కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటారు, సాక్షి పాపను జోసు ఇద్దరు ఉంటారు. కాకపోతే ఏ రకంగా కూడా మాకు ఇబ్బంది పెట్టలేదండి చాలా వరకు. అదే రకంగా నేను కూడా నడుచుకున్నాను, వాళ్ళ మాటకి ఏది కూడా అడ్డ చెప్పలేదు. ఎప్పుడు కూడా వాళ్ళ స్ట్రిక్ట్ గా కండిషన్ గా ఏది చెప్పలే కదా. ఎందుకంటే నేను కూడా ఒకసారి ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా బాడిగిండు అవస్థలు పడినోడే. నా కొడుకు యొక్క దీని ప్రకారంగా ఎంత పెద్ద ఇల్లు కట్టాలని అతని యొక్క కోరిక మేరకు కట్టుకుండింది. కానీ ఈపొద్దు రెంట కట్టుకుంటే కూడా ఆరిండ్లైనా ఇంకా దానిగా వచ్చేది. కానీ మనకు పెద్ద ఇల్లు కావాలి. నాలుగు అంకణాల్లో కాపురం చేసిన వాళ్ళు మేము బిడ్డలతో కలిపి పెంకులు ఇల్లు, నాలుగు అంకణాల పెంకులలో కాపురం చేశాము. దాంతో సంపాదించేటువంటి కొడుకు ఉన్నాడు కాబట్టి లక్షణంగా కట్టగలిగారు మేడం. సంతోషం మీలాంటి వారు ఇటువంటి దీనికి రావడము మా యొక్క అదృష్టంగా భావిస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు మామూలుగా ఏమంటే ఒక సంవత్సరం రోజులు 9000 రెంట్ ఇచ్చేవాళ్ళం మంత్రి, 9000 మేము ఇచ్చేవాళ్ళం రెంట్. మళ్ళీ సంవత్సరం తర్వాత 9.5 చేశారు కదా, 9.5 ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు 2 మంత్స్ అడ్వాన్స్ వాళ్ళ దగ్గర ఉండింది. ఆ 2 మంత్స్ కి మనం 9000 లెక్కన ఇచ్చాము, ఇంకా 1000 రూపాయలు వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది. మర్చిపోయినాను కాదు, అది పద్ధతి కాదు. 2 మంత్స్ మనం ఇచ్చేయాలనుకున్నాము, ఆ పద్ధతి ప్రకారంగా ఇస్తున్నాము. ఇక మేడం గారు సదుద్దేశంతో ఇస్తే చివరి బాధపడతారు కాబట్టి తీసుకుంటాం అంటే ఎప్పుడు కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదము అందరికీ ఉంటుంది. మయ స్వామి గాడ్ బ్లెస్ యూ దీర్ఘ ఆయుష్మాన్ భవ సదా ఆయుష్మాన్ భవ నిత్య సుమంగళి భవ. ఓకే మేడం, చాలు మేడం. సంతోషం సంతోషము. ఇటువంటి ఆడబిడ్డలు కలిగి ఉండేటువంటి కుటుంబములు ఎంత హాయి ఆనందము కలుగుతుందో మనం చెప్పాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. జన్మల మిమ్మల్ని మర్చిపోలేదు. మీరు కూడా రావాలా, మన ఆశ్రమానికి కూడా వస్తారండి అన్న? వస్తాను మేడం, ఖచ్చితంగా వస్తాను. నాకేం కొత్త ఏం కాదు, ఎప్పుడు ఆ రూట్ లో వచ్చినా పలకరించుకొని వస్తాను. ఇది ఆ స్నేహితం అనేది ఎలాగే కలగాలం. ఇది ఫ్రెండ్స్ విషయం. ఇల్లు అయితే మాత్రం చాలా చాలా బాగా ఇంట్లో ఫుల్ ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం చాలా సంతోషము. ఈ ఇంటికి ఇంకెవరు వచ్చినా కూడా ఫుల్ సక్సెస్ అన్నమాట. ఏ విషయంలో కూడా వాళ్ళు ఎవరెక్కి పోరు, అన్ని రకాలు కూడా ఆయుర ఆరోగ్యాలతో అసలు ఐశ్వర్యాలతో ఉంటారు ఇంటికి వచ్చిన వాళ్ళు. సాధించాలి వచ్చినటువంటి వారికి అని నేను మనసావాచన కోరుకుంటున్నాను. ధన్యం నా జీవితం. ఫ్రెండ్స్ ఈరోజు మన ఆశ్రమానికి ఇక్కడ చిత్తూరు నుండి మన అభిమానులు వచ్చారు. వాళ్ళ మాటల్లో విందాము వాళ్ళ అభిమానము, వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు, వాళ్ళ పేర్లు ఏమి అనేది. అమ్మ నమస్తేమా. అప్ప నమస్తేపా, మీ మాటల్లో చెప్పండి మీరు. హలో, మాది చిత్తూరు అండి. మా పేరు సత్యనారాయణ లక్ష్మి అండి. మేము ఈ ఆశ్రమం గురించి వీడియోలో చూసినామండి. చూసి బాగుందని తెలుసుకుని మా మనవరాలు జన్మదిన సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి అన్నదానం చేసి ఆశ్రమం చూసి బాగా మెచ్చుకున్నామండి. ఇలాగే అందరూ సహాయం చేసి దీన్ని చాలా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాం. మాట్లాడండి. మేము చిత్తూరు అండి, నా పేరు లక్ష్మి. ఇక్కడ చూడాలంటూ ఏర్చుకుని నేను చూస్తున్నాను వీడియోలు. ఇప్పుడు చూడటానికనే వచ్చాం మేము. చాలా బాగా ఉంది ఇక్కడ, ఇలా సేవ అంతా బాగా నచ్చింది. ఇంక చెప్పాలంటే దానికి మాటల్లో చాలదు.
ఇంకా నేను అంతకంటే ఎక్కువ మాట్లాడలేను. మా ఆయనే చెప్పాలా, చాలా ఆస్వాదించు కానీ మనసుగా మాటలు చెప్పలేను. అది బాగుంటుంది. ఇప్పుడు మీరు ఇన్ని రోజులు వీడియో చూసారు కదా, ఇప్పుడు ఇందాక వచ్చి మా కూతురు మీరు వీడియో చూసి నన్ను కూతురుగా మీరు భావించారు కదా, కూతురుగా మీరు మనసులో అనుకుంటున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నన్ను మీరు కూతురుగా స్వీకరిస్తున్నారా లేకపోతే? కూతురుగానే, సొంత కూతురుగానే, సొంత ఏదో సొంత నాదే అన్నట్టుగానే ఉంది. లేదమ్మా, లేదు, చాలా బాగా ఆహ్వానించుకుంటున్నాను మనసులో నేను మిమ్మల్ని. ఇప్పుడు ఒక్కసారే కాదు, నేను అప్పుడప్పుడు వస్తా ఉంటాము. మేమిద్దరు మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోము. మీరు చేసే దాని గురించి మేము మర్చిపోము. చాలా ఇష్టపడ్డాము మిమ్మల్ని మేము. అసలు ఏదో అనా సొంత బంధువుల్లాగా నాకు లోపల అంత ప్రేమ ఉందన్నమాట. దాన్ని చెప్పేదానికి నాకు తెలియట్లేదు అంతే. అది చెప్పడానికి కొంతమందికి మాటలు రావు కదా. అవును, మా మిగతా పిచ్చేవరాల నుంచి చేస్తా ఇట్లా. దీనిలో ఇట్లా మాట్లాడటం కొంచెం తక్కువ అన్నమాట. పిచ్చి సుత్తులు అంత బాగా కొడతా, ఇది కొంచెం తక్కువ. వచ్చినప్పుడు చాలా బాగా నేను అద్దుకోవాలి. పోగానే నాకు కూతురు నోట వేసుకోవాలి. ఇంతమందికి ఇంత చేస్తుంది, ఒక చుట్టుముత్త రెండు రోజులు చేయలేము మనం అని చాలా సంతోషపడతాను నేను ఇంటి దగ్గర. చాలా నా మనసు చాలా ఎంకరేజ్ చేస్తుంది. కాబట్టి కొన్ని ఉంటాయి మనకి బంధాలు, ఇంట్లో మనం ఏ చేయాలని ఉంటుంది మన మనసులో, దాన్ని తెచ్చేంత వరకు 10 మందిది ఇష్టపడాలి కదా. ఇంట్లో ఉన్న 4 ముడిపడి ఉండేటప్పుడు అందరి ఇష్టంతో మనం చేయాలి. ఒకళ్ళ ఇష్టంతో చేస్తే అక్కడ మళ్ళీ బేజార్ అవుతుంది కదా. అవునండి. ఇప్పుడేమంటే, అవునమ్మా, ఇప్పుడు మామూలుగా ఏమంటే యూట్యూబ్ లో నేను ఒకసారి నైట్ ఇలా కనబడతా ఉంటాను. యూట్యూబ్ లో మేకప్ అయ్యేది ఇప్పుడు మీరు రాగానే నన్ను గుర్తుపట్టలే పని ఏమో పని కాదు, పాప అనుకుంటాను. పాపను పెద్ద అయ్యో మేడం వచ్చేది అంటే ఇంత దగ్గరగా మొహంలో పెట్టుకుని పడుకుని చూస్తుంటా కదా. అక్కడ చూసి చెట్లాడ్డంగా పాపను తీసుకొస్తున్నారు టౌన్ లో ఉంది అనుకుంటున్నా. మీ తర్వాత మేడం అన్న వచ్చేది అట్లా పని అని అనుకుంటున్నారు. కాకపోతే ఏమంటే వీళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు నేనైతే వెజిటేబుల్స్ తేవడానికి వెళ్ళానండి. వీళ్ళు వచ్చారు, నాకు వచ్చిన విషయం కూడా తెలియదు నాకు. మీరు వచ్చిన తర్వాత చూస్తే కారు వచ్చింది. ఇంకా అప్పుడు ఇక్కడికి వచ్చే లోపల వీళ్ళు వచ్చినారనమాట. వీళ్ళు నన్ను సడన్ గా గుర్తుపట్టలే. నేను అనుకున్నా యా పని ఏమో అనుకున్నారేమో అనుకున్నా, కాకపోతే కాదంట మా పాప అనుకున్నారంట. అందరం పని వాళ్ళమే, పని కోసమే వచ్చాము. మంచి పని చేసేవాళ్ళు ఉంటారు, చెడ్డ పని చేసేవాళ్ళు ఉంటారు, అందరం పనికే వచ్చాము. ఎవరికి ఇక్కడ శాశ్వతం లేదు, మన జాగా ఇక్కడ కాదు. కొన్ని రోజులు ఇక్కడ యాక్షన్ అంతే ఏమి లేదు. అదే మామూలుగా ఏమంటే నాకు ఇక్కడ ఇది ఇదే నాకు గొప్పగా అనిపిస్తుంది. సర్వీస్ చేయడమే గొప్పగా అనిపిస్తుంది. కానీ కట్టు బట్టు అంటే లక్షణంగా మనకుండేది, అది పాత చీర కావచ్చు, కొత్త చీర కావచ్చు, కాస్ట్లీ చీర కావచ్చు, తక్కువ చీర కావచ్చు, కట్టుకుంటాను. ఇది ఇట్లే ఉండాలా, ఇట్లే చేయాలా, ఇట్లే అట్లా ఏమీ లేదు. లక్షణంగా ఏదో బొట్టు పెట్టుకుంటాను. ఇంకా చాలా ఆయన మా వారు నా మనసులో ఉన్నాడు, నాకు అంతే చాలు. ఇంకా వేరేవన్నీ అట్లా అనుకుంటానే గానీ ఇంకా ఇది లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే అన్నదానానికి వీళ్ళు అమౌంట్ ఎంత ఇచ్చారో కూడా నాకు తెలియదు. ఎంత ఉంది మా దగ్గర అన్నదానం చేశారు మళ్ళా ఏప్రిల్ ఫస్ట్కి. ఇక్కడే మాకిద్దరికి మ్యారేజ్ డేట్ ఏప్రిల్ ఫస్ట్. ఆ పాటికి రూమ్ రెడీ చేసేసి ఉంటాము, వచ్చి హ్యాపీగా రూమ్ లో ఉండండి. ఈవినింగ్ వస్తాము, నైట్ అతను తీసుకొచ్చాము. నైట్ అయినా వెళ్ళిపోవచ్చు, లేదు ఉండేసి కూడా పోవచ్చు. వద్దులే, రూమ్ రెడీగా ఉంటుంది. అప్పుడు ఒకటో తారీఖు ఏం అభిదొల్లు ఇచ్చే రూమ్ లో ఉంటే ఏమి వస్తాము. మ్యాటర్ అర్థం కాలే. వద్దమ్మా, నువ్వు భేద కాదు, గొప్ప తల్లి మనసు ధన్వంతరాలు. నువ్వు మనసు ధన్వంతరాలు ఆస్తినికి భగవంతుడు ఇంకా ఇంతకెంత ఇస్తాడని చెప్పి నేను దీవిస్తున్నా. నీ మనసు చాలా ధన్వంతరాలు, మేమందరం నీ కింద వేస్ట్. డబ్బు ఎందుకు చెప్పండి, ఈ రకంగా హ్యాపీగా ఉంది అంటే దానికి మీరందరూ కారణం. అదేలే, ఎందుకంటే మీరు వీడియోలు చూస్తున్నట్టు చూస్తున్నారు, దాని ద్వారా నాకు జీతం వస్తా ఉంది. ఇంకోటి ఏమంటే మీ వంతు ఈ రకంగా అన్నదానాలు చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి చాలా చాలా సంతోషం. లేకపోతే ముందే ఫోన్ చేస్తా నీకు చెప్తా నేను విషయాలు అయింది. నేను ఆ రోజు ఈవినింగ్ వస్తాం, అట్లా వస్తాం. 5:30 కేక్ కట్ చేసి ఇక్కడే అనుకున్నాను మనసులో, సరే చేసుకుని వెళ్తాం. ఏం వాళ్ళ మధ్యలో చేసుకోవాలి. ఫోటో తీసుకుంటారా? తీసుకుంటారా? తీసుకున్నాను.
ఓకే ఫ్రెండ్స్, చాలా చాలా సంతోషం వీడియో చివరి వరకు చూసారు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.